నమస్కారం, హిందూ ధర్మ చక్రం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శ్రీకృతి. ఈ రోజు కూడా మరో మంచి సుభాషితాన్ని తెలుసుకుందాం. దేశ రక్షాసమం పుణ్యం, దేశ రక్షాసమం వ్రతం, దేశ రక్షాసమం యోగో దృష్టో నైవ చ నైవ చ. ఇప్పుడు ఈ సుభాషితం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. దేశ రక్షణతో సమానమైన పుణ్యము, దేశ రక్షణతో సమానమైన వ్రతము, దేశ రక్షణతో సమానమైన యజ్ఞమును ఎక్కడా చూడలేము. అనగా దేశ రక్షణే సర్వశ్రేష్ఠ కార్యము అని ఈ సుభాషితం భావం. మనం పుణ్యం కోసం పూజలు, వ్రతాలు, హోమాలు, దానాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతకన్నా ఎక్కువ పుణ్యం దేశ రక్షణ చేయడం వలన లభిస్తుంది. దేశ రక్షణ అనేది మన అందరి బాధ్యత. భారతదేశ పౌరులుగా మనందరం దేశ రక్షణ కోసం పాటుపడాలి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు ఇచ్చిన పిలుపు అను నిత్యం గుర్తు చేసుకోవాలి. మనకు దైవభక్తి మాత్రముంటే సరిపోదు, దేశభక్తి కూడా ఉండాలి. నా ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మా సైనిక సోదరులకి, నా ఈ దేశం పస్తులుండకుండా శ్రమిస్తున్న మా రైతు సోదరులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరో మంచి సుభాషితంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. సర్వే సుజనాః సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హిందూ ధర్మ చక్రం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి సుభాషితంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. సర్వే సుజనాః సుఖినో భవంతు. జై భారత్, జై హింద్, నమస్తే.